హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శైలజ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎండలో ఎండబెట్టే పని లేకుండా కేవలం 10 నిమిషాల్లోనే టమాటా ఊరగాయ పచ్చడిని తయారు చేసుకోవచ్చు. సింపుల్గా టేస్టీగా టమాటా ఊరగాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూద్దాం. 1/2 కిలో టమాటాలను తీసుకుని శుభ్రంగా కడిగేసి మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకుని మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలని అందులో వేసుకోవాలి. ఇందులోనే 10 ఎండుమిర్చి వేసుకుంటున్నాను. 1 స్పూన్ కల్లుప్పు వేసుకోండి. 1/2 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి 4 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. 4 నిమిషాల తర్వాత టమాటా ముక్కలన్నీ బాగా మెత్తబడిపోయాయి. ఇప్పుడు ఇందులో 1 టమాటో సైజ్ అంతా చింతపండును వేసుకోవాలి. చింతపండు వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఉడికించుకుని ఈ టమాటా ముక్కలని బాగా చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని ఇందులో వేసుకోండి. వీటిని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ ఏమీ వేయవలసిన అవసరం లేదు, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని ఇందులో 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ఇందులోనే 2 ఎండుమిర్చిని ముక్కలుగా చేసి వేసుకోవాలి. 1 స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను. 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. 1/2 స్పూన్ మెంతులు వేసుకోండి. ఆవాలు బాగా చిటపటలాడిన తర్వాత ఇందులో పొట్టు తీసిన 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇలా వేసుకుని వేయించుకున్న తర్వాత ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ టమాటా పేస్ట్ని కూడా వేసుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టేసి 4 నిమిషాలు ఉడికించుకోవాలి. 4 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి గరిటెతో బాగా మిక్స్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉండే టమాటా పచ్చడి మనం ఎండలో ఎండబెట్టే పని లేకుండా ఇలా చాలా సింపుల్గా తయారు చేసుకోండి. చాలా తక్కువ టైంలో అప్పటికప్పుడు ఇలా ఈజీగా టమాటా పచ్చడిని తయారు చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.